హాయ్ అండి, తమిళనాడు చూస్తూ ఉంటారుగా. ముందుగా అయితే లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నిన్నంతా ఒక డిస్కషన్, గౌతమ్ ఎందుకు తేజ పేరు చెప్పలేదు. నైట్ అంతా కూడా చాలా డిస్కషన్ జరిగింది. తేజ కూడా నా పేరు నిఖిల్ వచ్చి అక్కడ ఏం జరిగిందో నా డిస్కస్ చేస్తాడు. ఇక్కడ తేజ నాకు తెలుసు, నాకు వాడు ఆలోచన తెలుసు, వాడు ఎందుకు చేస్తాడో తెలుసు, వాడు మనసులో మాట బయటికి చెప్పేది ఒకటి, అది నేనే బయట పెడతాను అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు ఎందుకు ఏంటి అన్నది. తర్వాత రోహిణి కూడా వెళ్ళేసి క్లారిఫికేషన్ అడిగిద్ది అనమాట. తను అంటాడు నేనేం అలా ఏం లేదు, ఒకరికి ఇవ్వాలని కదా ఆ క్షణాన్ని నాకు ఏమనిపిస్తుంది అంతే, అంతే తప్ప ఒకరి మీద దీంతోనో ఒకరి మీద దీంతో ఏం చేయలేదు అంటాడు. అలాంటి మీకు మధ్యలో ఉన్న మనస్పర్ధలోనే అని అడిగింది రోహిణి. చిచి అలా ఏం లేదు, నాకు ఆ క్షణాన అందరం మేలే ఉంటాం, ఫీమేల్ కూడా ఆడతారు కదా అని ఆలోచనతో చేశానే తప్ప నాకు ఆ క్షణానికి ఏమేమిపిస్తుంది చేస్తున్నానే తప్ప నాకు ఇందులో ఒకరు ఇది ఒకళ్ళు అది అని ఏం లేదని చెప్తాడు. మరి నిఖిలు అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని ఈ టాపిక్ని కొద్ది చిన్నగా రైస్ చేసి వస్తాడు. గొప్ప విషయం ఏంటంటే నిఖిల్ కూడా ప్రేరణ పేరు చెప్పాడు. మరి నిఖిల్ ప్రేరణ పేరు చెప్పలేదు అంటే సరే, నిఖిల్కి ప్రేరణ కొద్ది గ్యాప్ ఉన్నది అని అనుకుందాం. అట్లానే ఇక్కడ గౌతమ్కి ఎందుకు తేజ పేరు చెప్పలేదు, అక్కడ ఎందుకు వాస్తవంగా ప్రేరణ పేరు చెప్పలేదు, ఇక్కడ ఎందుకు తేజ పేరు చెప్పలేదు, వీటి వెనక స్ట్రాటజీ ఏంటి అంటే, గౌతమ్ ఏమన్నా మళ్ళీ తేజ పేరు చెప్తే గ్రూప్ గేమ్ అంటారు అన్న ఉద్దేశంతో ఏమన్నా ఇచ్చేశాడా? సేమ్ అట్లానే అటుపక్క కూడా పృథ్వీ గంటే ఫ్రెండ్ కాబట్టి, పృథ్వీకి నాకు మంచి బాండింగ్ ఉంది కాబట్టి అక్కడ గ్రూప్ గేమ్ అనకపోవచ్చు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ప్రేరణ అంటే మళ్ళీ గ్రూప్ గేమ్ అంటారేమో ఎన్ని ఎందుకు అని చెప్పేసి ఒకటి పృథ్వీ, ఒకటి తేజ అని చెప్తారా? కావాలని రెండు పేర్లు చెప్పాడా? ఒక పేరే కావాలని చెప్పి ఇబ్బంది ఆ పేరు కూడా పలకకుండా గౌతమ్ జస్ట్ ఓన్లీ ప్రేరణ అన్నాడు. అలా ప్రేరణ ఎందుకు? ప్రేరణతో గొడవలు ఉన్నాయి, ప్రేరణతో ఇష్యూస్ ఉన్నాయి. అలా ఉన్నా కూడా నేను చేయాలి, నేను చేస్తాను, అవకాశం వస్తే అని ఒక ఇచ్చే ఒక స్టేట్మెంట్ని పాస్ చేసుకోవడానికో, తనకు కూడా కొంత నా వైపు నుండి ఒక పాజిటివ్గా చేయడానికి అన్ని విధాలకు ఉపయోగపడుతుందన్న పాయింట్తో చేశాడా? లేదంటే ప్రియాంక వచ్చిన తర్వాత ప్రియాంక ఫ్రెండ్ కాబట్టి కొంత ఏదైనా సజెషన్స్ అనేవి క్యారీ ఫార్వర్డ్ చేసుకొని అదే చేశాడా? ఇక్కడ ఎందుకు విష్ణు బాగా నా తేజ బాగా ఫీల్ అవుతాడు నో డౌట్ అందులో. అలా అని చెప్పేసి ప్రేరణ గౌతమ్ చెప్పాడని చెప్పేసి హ్యాపీగా ఉందా? తర్వాత మళ్ళీ అమ్మాయిని బయటకు వచ్చేసింది కాబట్టి సో అమ్మాయి ప్రస్తుతానికి పాపం ఇదిలో ఉంది, ఎందుకంటే అవ్వాల్సింది గౌతమ్ ప్లేస్లో తనని తీశారని, తన నాలుగో ప్లేస్లో ఉన్నా కూడా మూడో ప్లేస్లో ఉన్న అమ్మాయిని తీశారని తనకి ఇది వస్తుంది. ఓకే, నిజంగా తేజ ఫీలింగ్లో అర్థం ఉందా? తేజాన్ని కనుక చేసినట్టయితే ఏమయ్యేది? ఇందులో మనం రెండు రకాలుగా ఆలోచించుకోవాలి. నెంబర్ వన్, ఇప్పుడు నిజంగా తేజాన్ని తీసుకున్నట్టయితే ఏమయ్యేది? తేజాకి బ్లాక్ బెల్ట్ వచ్చేది. ఆ లెక్కన మరి తేజాకి సపోర్ట్ చేసినట్టేనా? అంటే నిఖిల్ ఎందుకు తీయలే, ఎందుకు తీసుకోలేదు ప్రేరణని? కావాలనే పేరు చెప్పలేదా? ఇన్ కేసు ప్రేరణ కనుక లోపలికి వచ్చినట్టయితే కన్ఫర్మ్గా మళ్ళీ లిస్టులో ఉండి సో బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేసే వాళ్ళేమో, ఎందుకంటే మంచి టాస్క్ పడితే వీళ్ళ ముగ్గురు బాగా ఆడతారు మేల్స్, అమ్మాయి కొద్ది ఎంత బాగా ఆడినా కొద్ది లోపల లిస్టులో ఉంటుంది, అప్పుడు అమ్మాయికి బ్లాక్ బ్యాడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని ఎందుకు ఇవ్వాలి అని నీకు గట్టిగా ఆలోచించాడా నిఖిల్ ఏమన్నా? సేమ్ అట్లానే గౌతమ్ కూడా ఆలోచించాడా? ఒకవేళ తేజ కనుక తీసుకుంటే మళ్ళీ తేజ లాస్ట్లో వెళ్తాడు, తేజ కొద్దిగా వెయిట్ వల్ల కానీ తన బాడీ వల్ల కానీ కొంత ఇబ్బంది పడతాడు, వీళ్ళు ఇద్దరు బాగా ఆడతారు పృథ్వీ అను ప్లస్ నిఖిలు, తను కూడా బాగా ఎఫర్ట్స్ ఇస్తాడు, అలాంటప్పుడు కన్ఫర్మ్గా తను లాస్ట్లోకి వెళ్తాడు, అనవసరంగా తనకి బ్లాక్ బ్యాడ్జ్ వస్తుందన్న గూఢార్థంతో ఆలోచించారా? లేదు, ఇవన్నీ జస్ట్ గ్రూప్ గేమ్ అని అవుతుంది అనే ఉద్దేశంతోనే సింపుల్గా అన్నారంటారా? అట్లా అయి ఇప్పుడు మొత్తాన్ని చిట్ట చివరికి ప్రేరణ మరి బ్లాక్ బ్యాడ్జ్ వచ్చేసినట్టేగా, అంటే ఈ రకంగా ఎక్కడో ఒక అంటే ఒక ఇన్నర్ లాజిక్ అన్నమాట. మనిషి ఆలోచన విధానం పైకి చెప్పకపోయినా, బయట వాళ్ళు చెప్పే మాటలు వేరైనా, మైండ్లో ఎక్కడో చోట కనుక నిజంగా గేమర్లు అయితే ఇలా ఆలోచించవచ్చు కదా. సో మనం ఏమనుకుంటున్నామంటే ప్రేరణ పేరు చెప్పలేదు, నిఖిల్ తప్పు అంటున్నాం. మేబీ నిఖిల్ ఎందుకు చెప్పలేదు, ఈ ఉద్దేశంతో చెప్పలేదేమో. అలానే గౌతమ్ తేజ పేరు ఎందుకు చెప్పలేదంటే ఈ ఉద్దేశంతో చెప్పలేదేమో. ఇది మనం అనుకుంటుంది ఒక స్ట్రాటజీ అనుకుంటే, లేదంటే నార్మల్ గానీ గ్రూప్ గేమ్ అంటారని చెప్పి చెప్పకపోయి ఉండే చేతను ఆ అమ్మాయి అతను కూడా చెప్పకపోవచ్చు అనమాట. సో ఇన్ని రకాలుగా అక్కడ రెండు పేర్లు చెప్పొచ్చు అని టెక్కన్ ఫ్లో అని ఇబ్బాయి ఒక పేరే చెప్తాడు. తేజ ప్రేరణ అని అన్నట్టయితే అప్పుడు నిఖిల్ ఏమనేవాడు? తేజానా ప్రేరణనా? అప్పుడు ఆటోమేట్ తేజ పేరు చెప్పేశాడు కాబట్టి కన్ఫర్మ్గా తేజ స్టిక్ అయి ఉండేవాడు. సో ఇది కొంత ఇద్దరి మధ్య ఒక చిన్న చాలా లాజికల్గా ప్లాన్ చేశారు, దీని వెనకాల చాలా అర్థాలు ఉన్నాయి. అది వాళ్ళ మనసుకే తెలియాలి, మనం జస్ట్ కొన్ని మనం చిన్నగా ఒక ఎనాలిసిస్ చేసుకుంటున్నాం అంతే. పైకి ఏంటంటే కొద్దిగా
తనేమో గ్రూప్ గేమ్ అని పడకూడదు, ఎఫెక్ట్ పడకూడదు అన్న ఒక పాయింట్. తేజ పేరు నేను చెప్పాను అని చెప్పుకోవడానికి కానీ ఇతను తేజ పేరు చెప్పలేదు కాబట్టి కొంత అవకాశం దొరుకుతాడు, ప్రత్యర్థిగా దొరుకుతాడని అదొక అదొక లాజిక్ అయి ఉండొచ్చు. ఇతనేమో ప్రేరణకి మనం కొద్దిగా అమ్మాయి తను నన్ను ఇంత వైరల్ చేస్తున్నాను, నేను సపోర్ట్ అంటే నా మీద కొద్ది యాంటీగా ఉన్నా నేను సపోర్ట్ చేస్తున్నాను అని ఒక ఇది కావచ్చు. అలా నేను గ్రూప్ గేమ్ ఆడతానని ప్రూవ్ చేసుకోవడానికి కావచ్చు. లేదు ఇంటర్నల్గా కనుక తెలివిగా ఆలోచిస్తేనేమో వాళ్ళు వస్తే వీళ్ళు నష్టపోతారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించవచ్చు. సో వెరీ గుడ్ గుడ్ స్ట్రాటజీ, మొత్తానికి మంచి డిస్కషన్ అయితే వచ్చింది. కానీ ఎవరో ఒకరు బలయ్యే వాళ్ళు నాకు తెలిసి, ప్రేరణ అన్న బలయ్యేవా, ప్రేరణ ఇక్కడ ప్రేరణ బాగా ఆడి కొద్దిగా ఇద్దరు ఈక్వల్ అయినా కూడా బలయ్యింది. దీనికి బలవడానికి గౌతమ్ కారణం కాదు, సంచాలకుడు కూడా కారణం కాదు, అల్టిమేట్గా బిగ్ బాస్ కారణం. ఎందుకంటే బిగ్ బాస్ ముందుగానే బ్లాక్ బ్యాడ్జ్ పెట్టేయమంటాడు, అది ఇంకా తప్పు కదా. మరి అక్కడ అది అక్కడ ఎఫెక్ట్స్ని అమ్మాయిని చూసి ఉండాల్సిందే మనకు ఫీల్ కలిగింది నాకైతే, ఇది వాళ్ళ సంచాలకులుగా. అలానే తేజ ఉన్నా కూడా అంతే అయ్యేది, తేజాకైనా కూడా అది జరిగేది కాదు అన్నమాట. సో ఇక్కడ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారా, అదే పైకి నష్టం చేస్తున్నట్టుగా లోపల హెల్ప్ చేస్తున్నారా, ఈ బిగ్ బాస్ ఆటే అలా ఉంటుంది. అప్పుడు ఇంకో రకంగా ఉన్నాం, మనం అనుకుంటాం ప్రేరణకి నష్టం జరిగింది, ప్రేరణకి నష్టం జరిగింది, ప్రేరణ సంచారం విడి చేశారు అంటే నిజమే, అంటే ప్రేరణకి నష్టం జరిగింది. వాళ్ళు ముందుకు వెళ్తే రేపు పొద్దున అదృష్టం బాగుంది, టికెట్ పిల్లల టికెట్ రావచ్చు. కానీ ఇంకో రకంగా మంచిది ఏందయ్యా అంటే బిగ్ బాస్ హౌస్లో ప్రతి నష్టానికి ఒక మంచి ఉంటుంది, ఒక మంచికి ఒక చెడు ఉంటుంది అనమాట. బిగ్ బాస్ హౌస్లో ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఇప్పుడు కొంచెం సింపతి, సింపతి అంటే ఒక సాఫ్ట్ ఇమేజ్ రావటం, అయ్యో ప్రేరణకి జరిగింది అని ఒక ఇమేజ్ అయితే ఫామ్ అయింది కదా. అన్ని చోట్ల గెలుపు ఇంపార్టెంటే కాదండి, కొన్ని చోట్ల ఓటమి కూడా గెలుపుకి నెక్స్ట్ గెలుపుకి దారితీస్తూ ఉంటాయి అన్నమాట. సో బిగ్ బాస్లో ప్రతిదానికి ఇలాంటి చాలా రకాల క్యాలిక్యులేషన్స్ స్ట్రాటజీలు ఉంటాయి. సో మొత్తానికి గౌతమ్ చుట్టూ అయితే తిరిగింది నిన్న, దానికి చిన్నగా ఒక చిన్న లాజికల్గా వెళ్ళేసి ఒక మాట వేసి వచ్చాడు నిఖిల్ వాళ్ళతో కూర్చొని. అది ఆటోమేటిక్గా అదే మూవ్లో ఉన్నాడు కాబట్టి తేజ కన్ఫామ్గా ఆ ఫ్రస్ట్రేషన్ చూపిస్తాడు, నాకు తెలుసు వాడు ఆలోచనలు ఏంటో, ఏం మాట్లాడతాడు, ఎలా ఆలోచిస్తాడు అన్నీ నాకు తెలుసు అని. కొద్ది పక్కన అవినాష్ అది ఏంటి ఏం జరుగుతుంది ఏమనుకున్నాను కొద్దిగా అలానే సాఫ్ట్ మీద చూపించాడు గౌతమ్ మీద అలా ఎందుకు ఆలోచిస్తున్నావు అని. రోహిణి కూడా వెళ్ళేసి క్లారిఫికేషన్ అనుకున్నారు, వాళ్ళ ముందు మాట్లాడకూడదు నీతో మాట్లాడే క్లారిటీ కోసం అని చెప్పేసి రోహిణి కూడా బాగానే అడిగింది అనమాట, ఎందుకని ఒక్కసారి కూడా చేయలేకపోయావు మన అనే ఫీలింగ్ ఉంటుంది కదా, కనీసం ఇప్పుడు ఎగిటా ఎగ్గప్పుడు కానీ ఇలా ఇలా అని అడిగింది. అలా ఏం కాదు, నా టీషర్ట్ కాపాడాను అలానే నేను ఒకరికి హెల్ప్ చేయాలని పాయింట్ ఆలోచించాను. ఆ క్షణానికి నాకు ఏది అనిపిస్తే అవతల వాళ్ళ నిర్ణయాన్ని బట్టి నేనేదో నా గేమ్ ప్రకారంగా నేను మాట్లాడతానే తప్ప ఇలా నా ఫ్రెండ్ అని అలాంటివి ఏం పెట్టుకొని రాలేదు నేను ఈ షోకి. తనకే నాకు మంచి ర్యాపో ఉంది, బయట నుంచి వచ్చాము లోపలికి వచ్చాము వీడియో చేసి వచ్చాము, అలా ఏం లేదు నాకు. ఏమో రేపు ఇంకోటి వస్తే ఇంకోటి హెల్ప్ చేస్తానేమో, ఇది నా గేమ్ అది. ఆ క్షణానికి అవతల వాళ్ళ రియాక్షన్ పెట్టి నా గేమ్ నేను ఆడుతున్నాను అని చెప్పేసి దర్శనం చెప్పడానికి ట్రై చేస్తాడు అక్కడ. సో అక్కడ కొంత వీళ్ళు కొద్ది ఫీల్ అయ్యాడు, కొద్దిగా ఇట్గానే ఫీల్ అయ్యాడు తేజ, నా పేరు చెప్తే బాగుండు, నాకు అవకాశం ఉంటే బాగుండేది కదా అని. ఏం పర్లా రేపొద్దున ఇప్పుడు బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వడం కన్నా కూడా రేసులో ఉంచాడు కదా, రేసులో ఉండటం మూలంగా రేపొద్దున సీముకి వచ్చిన తర్వాత ఇంకేమైనా జరగచ్చు కదా. సో ఇది మొత్తానికి ఎత్తుల పై ఎత్తులు, చాలా మైండ్ గేమ్ జరుగుతుంది లోపల. చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తున్నాడు నిఖిల్ కూడా, అలానే గౌతమ్ కూడా చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు లోపల మైండ్ గేమ్ ఆడుతూ ఒకరి ముందు ఒకరు హ్యాపీగా పరిచయం అంటే మామూలుగా మాట్లాడుకుంటూ జోక్గా ఉంటున్నారు, కానీ అసలైన గేమ్ స్టార్ట్ అయ్యిందనమాట. ఎందుకంటే వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి, ఎట్లయినా గెలవాలని చెప్పేసి గౌతమ్ కావచ్చు, అలానే కన్ఫామ్గా రేసులో ముందున్నాను, ముందే ఉండాలి, ఎట్లయినా గెలవాలి అని నిఖిల్ కావచ్చు. ఇక మిగతా వాళ్ళందరూ టాప్ ఫైవ్లోకి ఎట్లయినా వెళ్ళాలి, ముఖ్యంగా రోహిణి అవినాష్ తేజ వాళ్ళ ప్రయత్నం అనమాట, ఎట్లయినా మనం వెళ్ళాలి టాప్ ఫైవ్లో ఉండాలి అవకాశం దొరికింది. కారణం ఏంటంటే వీళ్ళకున్న ఫ్యాన్ బేస్తో పోల్చుకుంటే వాళ్ళు తక్కువ, అవకాశాలు తక్కువ ఉన్నాయి వాళ్ళకి, కామెడియన్స్ని కామెడియన్లానే చూస్తున్నారు అన్న ఒక ఇది కూడా ఉన్నది. కాబట్టి ఈసారి కొంత ఆడుతున్నాము, గట్టిపడుతున్నాము, గట్టిగా పోటీ ఇస్తున్నాము, అవకాశం ఉంది, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ముందుకు వెళ్ళాలి, ఆ తాపత్రయంలోనే ఆట చూపించడానికి నిన్న కొద్దిగా తేజ బాధపడింది అనమాట. సేమ్ అట్లానే ప్రేరణ కూడా ఎందుకు బాధపడిందంటే, ఇంత కష్టపడ్డాను, ఇక్కడ దాకా నేను ఎఫర్ట్స్ ఇచ్చాను, నాకు ఇప్పుడు హెవీ కాంపిటీషన్ ఉంది ఇక్కడ, ఎందుకంటే ఎవరు తగ్గట్లా అక్కడ. సో ఇప్పుడు అంతా ఎలా ఉన్నారంటే ఎవరికి వాళ్ళే తోపుల్లా కనపడుతున్నారు అక్కడ. ఇంత ఈజీ కాదు టాప్ ఫైవ్లో వెళ్ళడానికి, టికెట్ ఫినల్ టికెట్ చాలా అవసరము, ఇక్కడ నుంచి లోపలికి అడుగు పెడతానికి టికెట్ అవసరం చాలా అవసరం తను గమనించింది. సో దానికోసం తను కొద్దిగా గట్టిగానే కష్టపడింది, దాంతో ఈ నిర్ణయం వల్ల కొంత చివుక్కుమని తను బాధపడింది. కానీ ఏదైనా పోటీగా తీసుకోవాలి, అన్నీ ఆడియన్స్ చూస్తూ ఉంటారు, మీ బాధ చూస్తుంటారు, మీ పెయిన్ చూస్తుంటారు, మీ ఫ్రస్ట్రేషన్ కూడా చూస్తూ ఉంటారు. సో మీరు కరెక్ట్గా ఆడితే టికెట్ ఫినల్ టికెట్ అవసరం లేదు, మీరులా ఉంటే చాలు, పర్ఫెక్ట్గా అది మీకు ఆ విజయాన్ని అందిస్తుంది, మిమ్మల్ని తీసుకెళ్ళి టాప్ ఫైవ్లో కూర్చోబెడతారు. చూద్దాం మరి ఈ టికెట్ ఫినల్ టికెట్ ఎటు తిరిగి
జరుగుతుందో చూడాలి. మరి కన్ఫామ్గా అవినాశం కానీ రోహిణికి కానీ తేజాకి కానీ ఇలాంటి వాళ్ళకి కనుక వస్తే, అంటే ఒక ప్రస్తుతానికి నిఖిలు రోహిణి అను అవినాశ ఉన్నారు, వీళ్ళలో రోహిణికి అవినాశ్ కానీ వచ్చినా కూడా కన్ఫామ్గా ఇంకో వాళ్ళకి ఎడతాయినట్టే. మరి అలా కాకుండా నిఖిల్ కోన్ కనుక వస్తే కన్ఫామ్గా రెండు సీట్లు ఖాళీగా ఉన్నట్టే. ఆ రెండు సీట్లలో ఎవరో ఇద్దరు వెళ్ళే అవకాశం ఉంటుంది, వాళ్ళు కన్ఫామ్గా ఆడియన్స్ ఓటింగ్తోనే వెళ్తారు. చూద్దాం మరి బిగ్ బాస్ ఎలా మలుపులు తిప్పుతాడు, చివరికి దీన్ని ఏ విధంగా ఎండ్ చేస్తాడు. రేపు శ్రీముఖి చేతిలో పెట్టాడు, శ్రీముఖి వస్తుంది అంటే మరి ఎవరికి అది ప్లస్ అవుతుంది మైనస్ అవుతుందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎవరికి రావాలని కోరుకున్నారో కూడా చెప్పండి. థ్యాంక్ యూ.